ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, మన మొబైల్లో మన యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేయడానికి కొన్ని సెట్టింగ్స్ని అయితే తెలుసుకుందాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు చాలామందికి మన మొబైల్లో మన ఛానల్ని డెస్క్టాప్ వెర్షన్లో ఓపెన్ చేసుకొని అందులో సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ డెస్క్టాప్ వెర్షన్లో ఎలా ఓపెన్ చేయాలని దాని గురించి అయితే తెలియట్లేదు. అండ్ నేను ఇక్కడ నుంచి ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ మీద కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తెలిసిన వాళ్ళకైతే చెప్పడం కోసం కాదు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ యూట్యూబర్స్, చిన్న చిన్న క్రియేటర్స్ అందరికీ ఈ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ ఈ ఆప్షన్స్ కానీ ఈ ట్రిక్స్ అని కానీ ఉపయోగపడతాయి. అండ్ నేను ఫాలో అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు ఉపయోగపడవచ్చు. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. కొత్త క్రియేటర్స్ అయితే ఖచ్చితంగా చూడండి, మరీ చెప్తాను, ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ మీలో చాలామందికి ఇప్పుడు వచ్చే ప్రతి క్రియేటర్కి కూడా ఈ వైటీ స్టూడియో అనే అప్లికేషన్ అయితే తెలుసు. కేవలం ఈ వైటీ స్టూడియో అనే అప్లికేషన్తో మనం ఏంటి అంటే మన ఛానల్లో ఉండే కొంతవరకు కొన్ని సెట్టింగ్స్ని మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. ఏంటి అంటే మన ఛానల్లో థంబ్నీల్స్ చేంజ్ చేయడం కానీ, అంటే మనం ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మన ఛానల్కి సంబంధించిన థంబ్నీల్ కానీ, లేకపోతే డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేయడానికి మాత్రమే ఈ యాప్లో మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంతకుమించి మనం మన ఛానల్లోకి సంబంధించిన ఇంకా వేరే సెట్టింగ్స్ని అయితే చేంజ్ చేయడానికి అయితే ఉండదు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ చూసుకోవచ్చు, వాచ్ టైం చూసుకోవచ్చు, అండ్ దీని ఎనాలిస్టిక్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ అంటే మనం దీనికి ఎంత వాచ్ టైం వస్తుంది ఏంటి అండ్ ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం దీంట్లోంచి ఛానల్ ఆర్ట్ కానీ, లోగోస్ కానీ అలాంటివి అయితే చేంజ్ చేయలేము. అలాగే కొన్ని సెట్టింగ్స్ని కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను URL వీడియో చేశాను కదా, అంటే మన ఛానల్ URL ఎలా తీసుకోవాలని దాని గురించి ఒక వీడియో అయితే చేశాను కదా. అండ్ దాంట్లో కూడా మనము అలాంటివన్నీ కూడా ఇందులోంచి అయితే మనం ఎనేబుల్ చేసుకోలేము. అండ్ మానిటైజేషన్ అప్లై చేసుకోవాలన్నా ఇప్పుడు మొబైల్లోంచి ఇప్పుడు కొంతమంది కొన్ని వీడియోస్, నేను మొబైల్ మీకు డెస్క్టాప్లో చూపిస్తుంటాను, అంటే కంప్యూటర్లో చూపిస్తుంటాను. అవన్నీ మీరు మొబైల్లో ఎలా చేసుకోవాలి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానికోసం ఏంటంటే కొంతమందికి తెలుసు కానీ కొత్త క్రియేటర్స్కి తెలియదు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఏంటంటే దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ యాప్తో మీ యాప్లో అయితే చేంజ్ చేయలేరు కాబట్టి ఈ యాప్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను నేను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ అందరూ కావాలంటే మీరు క్రోమ్ బ్రౌజర్ నుంచి కూడా చేయొచ్చు. ఈ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఈ ఇండెక్స్ బ్రౌజర్ అనే అప్లికేషన్ అయితే చాలా ఇష్టం అన్నమాట. అండ్ ఈ ఇండెక్స్ బ్రౌజర్ని నేను ఫస్ట్ నుంచి వాడుతున్నాను కాబట్టి ఇండెక్స్ బ్రౌజర్లోనే ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఈ క్రోమ్ బ్రౌజర్లో కూడా చేయొచ్చు. ఈ క్రోమ్ బ్రౌజర్ ఇది చూడడానికి ఒకేలా ఉంటుంది, కాకపోతే చిన్న చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఈ యాప్ లింక్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇదే యాప్ను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ బ్రౌజర్కి షార్ట్ కట్ కింద గూగుల్ని అయితే సపరేట్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే డైరెక్ట్ నేను ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఎందుకంటే ఎక్కువ నేను ఏదో సెర్చ్ చేస్తుంటాను అండ్ డౌన్లోడ్ చేస్తుంటాను కాబట్టి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. మనం ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆ తర్వాత ఇక్కడ బాక్సుల్లా కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే యూట్యూబ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ లోడ్ అయితే అయిందనమాట. అండ్ ఇక్కడ నా ఛానల్ ఐకాన్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మొబైల్ వెర్షన్లోనే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొబైల్ వెర్షన్లోనే కనిపిస్తుంది. అంటే మనకి నార్మల్ యూట్యూబ్ యాప్లో ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఇది కంప్యూటర్ వెర్షన్లో, అంటే ఇప్పుడు డెస్క్టాప్ వెర్షన్లో కనిపించాలంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ అని పెడితే వచ్చేస్తుంది. డెస్క్టాప్ అని క్లిక్ చేసే కానీ వచ్చేసింది. అదే మీకు క్రోమ్ బ్రౌజర్లో అయితే ఇక్కడ ఉంటాయన్నమాట 3 డాట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఐకాన్ పైన ఉంటాయి 3 డాట్స్, కాకపోతే దీనికి కింద ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను డెస్క్టాప్ వెర్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఈ ఛానల్ అంతా కూడా, ఇప్పుడు మన ఛానల్ అంతా కూడా డెస్క్టాప్ వెర్షన్ అంటే కంప్యూటర్ వెర్షన్లో మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ డెస్క్టాప్ వెర్షన్లో అయితే ఓపెన్ అయిందనమాట. అండ్ ఇక్కడ నుంచి ఏంటి అంటే మనం ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్లో ఉండే సెట్టింగ్స్ కానీ, లేకపోతే మన ఛానల్ ఆర్ట్, లోగో అవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నా ఛానల్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ యువర్ ఛానల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను నా ఛానల్లోకి అయితే వెళ్ళిపోతాను. చూడొచ్చు మీరు, ఇక్కడ నా ఛానల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఛానల్ ఆర్ట్ కావాలనుకోండి, జస్ట్ దీని మీద క్లిక్ చేసుకుని నా ఛానల్ ఆర్ట్ అయితే ఓపెన్ చేసుకుంటాను అండ్ చేంజ్ చేసుకుంటాను. అండ్ లోగో కావాలంటే దీని మీద క్లిక్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు కంప్యూటర్లోంచి నేను ఏదైతే చేస్తానో అవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు అనమాట. అంత పెద్ద ఇదేం కాదు. కంప్యూటర్ లేని వాళ్ళు కంప్యూటర్ లేదని బాధపడాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ అదేవిధంగా కస్టమైజ్ ఛానల్ అని చెప్పి మన ఛానల్ ఏదైనా కస్టమైజ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ స్టూడియో ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి యూట్యూబ్ స్టూడియోలో కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి సేమ్ చూస్తున్నారు చూస్తున్నారు కదా, కంప్యూటర్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఇక్కడ అదే విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అంతకు మించి ఏముండదు. డెస్క్టాప్ వెర్షన్లో పెట్టుకోవాలంటే ఇదే అనమాట. ఇంతకు మించి ఏముండదు. డెస్క్టాప్ వెర్షన్లో పెట్టుకోవడం ఎలా అని అడుగుతున్నారు, చాలా ఈజీ. అండ్ ఇక్కడ ఒకసారి నేను యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేశాను. మీరు ఇక్కడ నుంచి యూట్యూబ్ స్టూడియో మీద ఇలా కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ వైట్ స్టూడియో ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ మీద ఇందాక ఒకసారి బ్యాక్ వస్తాను, నేను బ్యాక్ బటన్ అయితే క్లిక్ చేశాను. అయితే మీరు మొబైల్లో ఓపెన్ చేసేటప్పుడు కొంచెము టైం అయితే పడుతుంది. ఇలా వైటీ స్టూడియోలోకి వచ్చినప్పుడు ఇలా బ్యాక్ రావడానికి అయితే టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వైటీ స్టూడియో ఉంది. ఒకవేళ ఇక్కడ వైటీ స్టూడియో కనిపించకపోయినా మీరు జస్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకుని కూడా ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. ఇక్కడ గేర్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం మన ఛానల్కి సంబంధించిన ఇప్పుడు మనం వైటీ స్టూడియో యాప్ ఉంది కదా, యాప్లో కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే డిస్క్రిప్షన్ కానీ అలాంటివి కానీ, లేకపోతే ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, నా డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీడియో అని, లేకపోతే ఇక్కడ ప్లేలిస్ట్ అని, అనలిస్టిక్స్ అని చెప్పేసి, కామెంట్స్ అని, అండ్ అదేవిధంగా సబ్ టైటిల్స్, కాపీరైట్స్, మానిటైజేషన్ అని, ఇలా మనకు అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఈ ఆప్షన్స్ అనేటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ నేను ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా ఏమి ఉండబోతున్నాయంటే ఈ ఛానల్లో ఈ ఛానల్ డాష్ బోర్డ్లో అంటే వైటీ స్టూడియోలో, యూట్యూబ్ స్టూడియోలో ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటి, ఈ ఆప్షన్స్ క్రియేటర్కి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఈ ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలి, దేనికి ఉపయోగపడతాయి అన్న దాని గురించి పార్ట్స్ కింద వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.